అక్కినేని అభిమానులు అంటే నా అభిమానులు. మీరంతా పుట్టక ముందు నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఊపిరి తెలుగు సినిమా పరిశ్రమకి అక్కినేని నాగేశ్వరరావు గారు ఊపిరి. నాగేశ్వరరావు గారికి నాగార్జున ఊపిరి, నాగార్జునకి చైతు అఖిల్ ఊపిరి. కానీ ఈ రోజున 15 సంవత్సరాల క్రితం నేను ఒక సినిమా చూశా, అది బొమ్మరిల్లు. అది తీసిన తర్వాత చూసిన తర్వాత నేను ఇంతవరకు ఒక గొప్ప సినిమా అనేది చూసుంటే అది కేవలం ఊపిరి. నేను ఎవరి మెప్పు కోసమో ఎవరి మెహర్బానీ కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదు. మన తెలుగు వాళ్ళు మంచి సినిమాలు తీయడం లేదు, హిందీతో కానీ మలయాళంతో కానీ తమిళంతో కానీ పోటీపడి మంచి సినిమాలు తీయలేకపోతున్నారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తున్నారు. అంటే ఆ బాధ, ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన తెలుగు జాతి తెలుగు దర్శకులం బాధపడుతుంటే ఊపిరి సినిమా చూసిన తర్వాత నిజంగా ఆ బాధ మర్చిపోయి తెలుగువాడు కూడా గొప్ప సినిమా తీయగలడు అని నిరూపించిన చిత్రం ఊపిరి. నిజంగా ముందుగా ఈ సినిమా తీయడానికి గట్స్ వచ్చిన గట్స్ చూపించిన బీవీపీని మనసారా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇదే నాగార్జునతో, ఇదే కార్తీతో, ఇదే తమన్నాతో గొప్ప కమర్షియల్ సినిమా తీయొచ్చు, కానీ ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఈ సినిమాని తీయడానికి ఒప్పుకున్న నాగార్జున హెడ్స్ ఆఫ్. నాకు తెలిసి ఏ హీరో ఒప్పుకోడు, ఏ కమర్షియల్ హీరో ఒప్పుకోడు. అసలు నాగార్జునకు ఉన్న అసెట్స్ పరిగెత్తడం, నాటడంతో, యాక్ట్ చేయడం, ఒక ఆర్టిస్ట్కి కాళ్ళు రెండు కట్టేసి చేతులు రెండు కట్టేసి బాడీని తీసుకెళ్ళి కుర్చీలో పడేసి, వంశీ నీకు ఎంత ధైర్యం అయ్యా అంటే అన్నీ కట్టి పడేస్తే దేంతో నటించాలి? ఓన్లీ ఫేస్. ఫేస్లో ఏమున్నాయి? కళ్ళు. కళ్ళతో 2.5 గంటల సేపు నటించడం అంటే సామాన్యం కాదు. అది నాకు నాగార్జున కళ్ళు చాలా ఇష్టం. మజ్నూలో చూసుంటారు, ఒక క్లైమాక్స్లో నాగార్జున కళ్ళ మీద తీశాను. కానీ తర్వాత నాగార్జున కళ్ళని ఎవరో వాడుకోలా, వంశీ మాత్రం వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే మొత్తం సినిమా అంతా వాడుకున్నాడు. ఇదేం మాట నాగార్జున కూడా నాతో అన్నాడు. అంటే ఒక నటుడు కళ్ళతో నటించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది నటనలో పరిపక్వత వచ్చి పూర్తి మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. నిజంగా జ్యూరీ ఫిక్స్ చేసి అవార్డు ఇవ్వమంటే బెస్ట్ యాక్టర్ నాగార్జునకి నేనైతే ఖచ్చితంగా రాసి ఇచ్చేస్తాను. నిన్న కాక మొన్న సోగ్గాళ్ళలో ఎగిరి గంతులేసి
ఇష్టం వచ్చినట్టు ఆడించి ఇవాళ కుర్చీలో కూర్చొని జస్ట్ పెర్ఫార్మర్గా మిగిలాడంటే ఆ వైవిధ్యాన్ని చూపించగలగడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఎప్పుడూ వెరైటీని కాంక్షిస్తాడు. మనో సినిమా అన్నపూర్ణ సంస్థ నాగార్జున కాకపోతే మరొకడు తీసేవాళ్ళు కాదు, తీసినా అది ఆడేది కాదు. అలా ఒక్కొక్క సినిమా ఆ వెరైటీ కోసం చూస్తూ వెరైటీని, అలాగే అన్నమయ్య కూడా నాగార్జున తప్ప మిగిలిన వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అందుకే ఒక నటుడు బహుశా అది నాగేశ్వరరావు గారు స్ఫూర్తి అయి ఉండాలి. ఎన్ని వెరైటీ వేషాలు వేసాడైనా జీవితంలో ఏ నటుడు దొరకని వేయలేని అన్ని పాత్రలు వేసేసాడైనా. అందుకే అదే వైవిధ్యం ఇవాళ నాగార్జునలో కనిపిస్తుంది. నటుడిగా మనసారా అతను నేను అభినందిస్తున్నా. ఇక దర్శకుడు, ఈ సినిమాకి నిజమైన హీరో దర్శకుడు, రియల్ డైరెక్టర్. సాధ్యం కాదు అసలు పిక్చర్ ఎంత అద్భుతంగా తీశాడు సినిమాని. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్, చివరికి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా డిఫరెన్స్ ఉంది. తమ్మనాన్ని చూస్తే ఓ కార్పొరేట్ హౌస్లో కనిపించే ఒక రియల్ సెక్రటరీలా కనిపించింది తప్పితే తమన్నా గంతులేసి జ్యూయిట్లు పడిన తమన్నా ఈ సినిమాలో ఉందా అనిపించిందంటే రియల్లీ తమన్నా హెడ్స్ ఆఫ్. యువర్ లుక్ ఇస్ అసలు డిఫరెంట్ లుక్ అది. అలా కార్తి మరి ఎలా వచ్చాడో కార్తి మైండ్లోకి, ఈ వాజ్ రైట్, ఈజ్ రైట్ చాయిస్. కార్తీ తప్ప ఎవరు వేస్తున్నా ఆ సినిమా అంత అంత ఇన్నోసెంట్గా ఉండేది కాదేమో. రైట్ చాయిస్. అలా ఈ సినిమా టీం వర్క్, అద్భుతమైన టీం వర్క్ ఈ 15 సంవత్సరాల్లో నేను చూసిన గొప్ప సినిమా, మంచి సినిమా. హిట్ సినిమా, మంచి సినిమా రెండూ కలిపితేనే గొప్ప సినిమా అవుతుంది. అవతల హిట్ అయ్యి ఇవతల మంచి సినిమాగా ఉన్న ఊపిరి ఒక గొప్ప సినిమాగా మిగిలిపోయింది. ఆ యూనిట్ని అభినందిస్తూ తెలుగు ప్రేక్షకుల టేస్ట్కి, ముఖ్యంగా ఏఎన్ఆర్ నాగార్జున అక్కినేని అభిమానులు ఇలాంటి సినిమాలని ఆదరించినందుకు మరొక్కసారి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు అండ్ రాజీవ్.